నమస్కారం, ఎస్ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం. ఉమ్మడి కరీంనగర్ లోని సుల్తానాబాద్ పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని సుల్తానాబాద్ మున్సిపల్ సర్వసభ్య సమావేశం చైర్పర్సన్ గాజుల లక్ష్మి రాజమల్లు అధ్యక్షతను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు హాజరై మాట్లాడుతూ సుల్తానాబాద్ పట్టణంలో సమస్యల పరిష్కారానికి దశల వారీగా కృషి చేస్తారని అన్నారు. మొత్తం 11 కోట్ల రూపాయలతో రాబోయే రోజుల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వచ్చే డిసెంబర్లోగా పూర్తి పనులు చేసిన అనంతరం మిగతా అభివృద్ధి కార్యక్రమాలకు ప్రణాళికలు చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ బిడ్డు సమతాకృష్ణ, మున్సిపల్ కమిషనర్ వేణుమాధవ్, మున్సిపల్ వార్డు కౌన్సిలర్లు, పలు శాఖల అధికారులు తదితరులు ఉన్నారు. నువ్వు చెప్తే ఆంటీ పడదే కదా, నేను మాట్లాడుతున్నాను. అవసరమైతే ఏం ఇవ్వలే ఇవ్వలేదు. అప్పుడు ఏం చేయాలి, దుర్పయోగం ఫ్రీ చేసాం, దుర్పయోగం ఫ్రీ చేసాం, తెలంగాణ ఫ్రీ చేయాలి. ఈ కరెంట్ బిల్ తెలియదు, కరెంట్ వచ్చేది తెలియదు, రైలు ఎగేది తెలియదు, ఖమ్మం గులింది తెలియదు, ఖమ్మం ఉండేది తెలియదు, ఇంకేమి ఉండే కాదు. వారగొట్టి పోతే అక్కడ మిగతా పడ కరెంట్ కావాలి. సర్వసభ్య సమావేశంలో పాల్గొనడం జరిగింది. గాజా లక్ష్మి రాజమౌళి గారి అధ్యక్షత జరిగినటువంటి ఈ సమావేశంలో ప్రధానంగా సుల్తానాబాద్ మున్సిపల్ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి హౌసింగ్ ఇళ్ళకి సంబంధించి ట్యాక్స్ విషయం ఒకటి చర్చకు రావడం జరిగింది. వ్యాపారస్తుల ట్రేడ్ లైసెన్స్ సంబంధించి కూడా చర్చ జరిగింది. మూడోది టైపులకు సంబంధించినటువంటి విషయాన్ని కూడా చర్చించడం జరిగింది. వీటితో పాటు ఈ మధ్యనే సుల్తానాబాద్ పట్టణంలో రోడ్డు వైండింగ్ కార్యక్రమం ఏదైతే ప్రారంభిస్తున్నామో దానికి సంబంధించి ఎక్కడెక్కడైతే ఇల్లు కూడబెట్టినో, ఎక్కడెక్కడైతే కాంపౌండ్ వాళ్ళు తీసేసారో వాటి గురించి కూడా సమావేశంలో చర్చించడం జరిగింది. సాధ్యమైనంత తొందరలో మరి ఎక్కడైతే మనం ఇవాళ రోడ్డు వైండింగ్ చేసినటువంటి ప్రాంతాలు ఉన్నాయో అంబేద్కర్ స్టాచ్యూ నుండి కట్టెపల్లి చౌరస్త వరకు, పూసాల నుండి రోడ్ ఏదైతే మెయిన్ రోడ్ నుండి పూసాల రోడ్ వరకు, ఇవన్నీ కూడా త్వరగా పనులు పూర్తి చేయాలని చెప్పి మనందరూ ఏకాభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది. తప్పకుండా ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో మన అంశాల వారీగా రాబోయే 3 నుంచి 4 నెలల ఇవన్నిటి కూడా ఒక దశకు తీసుకొస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఏదైతే హౌసింగ్ ట్యాక్స్ విషయంలో కానీ ట్రేడ్ లైసెన్స్ విషయంలో కూడా చిన్న చిన్న సందేహాలు ఉన్నాయి, వాటిని కూడా మళ్ళీ ఒకసారి నివృత్తి చేసుకొని మనం మిగతా ఫైనల్ చేద్దామని చెప్పి పాలకవర్గం అందరూ కూడా అనుకోవడం జరిగింది. తప్పకుండా రాబోయే రోజుల్లో ఇంకా సుల్తానాబాద్ పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధిపరిచి ప్రజలందరూ కూడా మంచి పరిపాలన ఇచ్చి ప్రజలకు సౌకర్యవంతంగా ఏదైతే ఉంటుందో, ఏదైతే సౌకర్యంగా ఉంటుందో దాన్ని ముందుకు తీసుకెళ్ళి మరి రాబోయే రోజు ఇంకా పట్టణంలో రోడ్ల విషయాలు కానీ డ్రైనేజ్ విషయాలు కానీ మిగతా ఇతరత్ర అభివృద్ధి విషయాలు కానీ తప్పకుండా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే దీన్ని ముందుండే విధంగా తీర్చిదిద్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.